ప్రజలకు విజయసాయి క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మొదటి నుంచి బీజేపీకి విజయసాయి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏనాడు పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆనాడు జయదేవ్ గారు ఒక్కరే మాట్లాడారు, ప్రధానమంత్రి మోడీ గారు నిలదీశారు. కానీ విజయసాయి రెడ్డి గారు మటు కాలు పట్టుకుంటున్నారు, అన్ని పట్టుకుంటున్నారు. ఎందుకంటే 11 కేసులు ఆయన ఏటు, 11 కేసులు మన లీడర్ ఆఫ్ అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్. అందుకే అన్ని చేస్తున్నారు, ప్రజలందరూ అన్ని చూస్తున్నారు. ముందర ఆయన ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుండె వైఖరి ఉంటుంది, ప్రజలు చూస్తున్నారు. ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎవరు నిలదీశారు, ఎవరు కాలు పట్టుకున్నారు అని ప్రజలే చూస్తున్నారు. స్వామి ప్రజలే నిర్ణయిస్తారు. 2014 కూడా కాంగ్రెస్ అనుకుంది అటు టీఆర్ఎస్ ఇక్కడ వైకాపర్ మెట్టి ఆడిద్దామని. చివరికి ఏమైందో ప్రజలు వాళ్ళు చూశారు, గుణపాఠం చెప్పారు. ఇదే పరిస్థితి వీళ్ళు కూడా రాబోతుంది. ఓకే.